అర్థం. ఓకే అండి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనతో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు నమస్తే. మీరు చక్కగా డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకుని అటు ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణకి నుంచి ఆంధ్రాకి వస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడికి మాత్రం కొన్ని ఏవో పరిమితులు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆయన ఎందుకో ఆంధ్రప్రదేశ్ వంక చూడటం లేదు, మీరేమంటారు? హైదరాబాద్ నుంచి నేను విజయవాడ అక్కడ మహమ్మారి కర్నూలు డాక్టర్స్ సిస్టర్స్, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, వీరితో పాటు అక్కడ ఉన్న జర్నలిస్టులు, వీరితో పాటు శానిటేషన్ వర్కర్స్, ఎందుకంటే ప్రముఖంగా వారు ఫ్రంట్ లైన్ లో ఉండి పనిచేస్తా ఉన్నారు కాబట్టి వారందరినీ అభినందించాలని కూడా అనుకుంటా ఉన్నాము. దానికి కూడా మేము డీజీపీ గారు పర్మిషన్ కోరాము. పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా పోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వస్తే క్వారంటైన్ పోవాలి అని అట్లా మాట్లాడడం సరైంది కాదు. కారణం ఏమంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవాళ కాన్స్టిట్యూషనల్ గా కూడా ఆయన కూడా అప్పుడు ఒక క్యాబినెట్ ర్యాంక్ లీడర్, ఒక క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న వ్యక్తి. ఇవాళ క్యాబినెట్ మినిస్టర్స్ గా ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు, విజయవాడ నుంచి మళ్ళీ వాళ్ళ సొంత ప్లేసెస్ కూడా పోతా ఉన్నారు. కాబట్టి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ కి ఏదైతే వర్తిస్తుందో ఇవాళ అపోజిషన్ లీడర్ కూడా క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి ఆయన కూడా అదే రకంగా వర్తిస్తుంది. అదేవిధంగా నేను సిపిఐ సెక్రటరీగా నేను పర్మిషన్ అడిగితే నాకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను వచ్చాను, నేనేం క్వారంటైన్ ఏం పోలేదు, అన్ని ఎవరు కూడా నన్ను ఏమో అట్లా అడగలేదు. నాకు మామూలు పాస్ ఇచ్చారు, ఆ పాస్ ప్రకారం నేను వచ్చాను. వీరు మామూలు యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ మేము చేస్తా ఉన్నాము. కాబట్టి ఏమంటే ఈ రకంగా రాజకీయం చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఒక రూల్ ఉంటే రూల్ అందరికి ఒకే రకమైన రూల్ ఉండాలి. అంతే తప్ప ఈ కరోనా వచ్చినప్పుడు కూడా మనం అందరం కూడా ఫ్రీగా మాట్లాడుకునే వీలు లేకుండా మళ్ళీ ఒకరు తప్పులు నెత్తించుకునే పద్ధతిలో ఉండడం సరైనది కాదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి కూడా మా అడ్వైజ్ ఏమంటే, ఎవరు వచ్చి ఇక్కడ ఉంటామన్నా, ఎవరి నుంచి ఇక్కడ ఉన్నా దానికి సంబంధించి ఇది ఉండాలి తప్ప ఒకరికి ఒక సూత్రం అనేది కరెక్ట్ కాదు. రామకృష్ణ గారు థ్యాంక్ యూ.